ఏ రకంగా నిన్న మనం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఒక శిలాపలకాన్ని సహజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో భాగంగా నిర్మించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి శిలాపలకాలని పూర్తిగా ధ్వంసం చేసి ఇక్కడే కాదు అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ చర్యలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా గడిచినటువంటి 5 సంవత్సరాలు అధికార పార్టీగా దాదాపు 13 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా పూర్తిగా నేలమట్టం చేశారో అనేటువంటిది ఈరోజు తెల్లవారుజామున మనం చూసాం. మీరు కూడా మీ దృష్టి కూడా అదంతా కూడా వచ్చింది. దాని మీద కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే హై హ్యాండెడ్గా ఏ రకంగా కార్యాలయాన్ని పూర్తిగా రెండు అంతస్తులు నిర్మించినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా నేలమట్టం చేశారో అనేటువంటిది చూసాం. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారు ఏదైతే ముందు నుంచి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారో, వారు అధికారంలోకి రాకమునుపు చెప్పారో, వారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైపెచ్చు ఈరోజు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. సరే, మేమైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న సమావేశం పెట్టినప్పుడు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు. 6 నెలల పాటు వారికి హనీమూన్ పీరియడ్ అనేటువంటిది నడుస్తూ ఉంది. సహజంగా ఒక అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీకి, అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీకి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మనం సమయం ఇవ్వాలి, వారు తీసుకునేటువంటి నిర్ణయాలకు మనం సమయం ఇవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు. 6 నెలల తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం స్పందిద్దాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశంలో చెప్పారు. దానికి కూడా వారు సమయం ఇవ్వట్లేదు. అధికారం వచ్చి కేవలం ఇంకా 20 రోజులు పూర్తవకముందే ఈ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. సరే, మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్లో లేకపోతే ఇంకోటో వేరు ఇతర కారణాల చేత ఈరోజు మేము అధికారాన్ని కోల్పోయాం. మీకు అవకాశం ఇచ్చారు, మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కన్స్ట్రక్టివ్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకమైనటువంటి నిర్ణయాలు ఒకళ్ళు నిజంగా మేము ఆ రోజు నిర్ణయం తీసుకొని ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం మంగళగిరిలో అది వాగు పొరంబో కింద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటిది పూర్తిగా ఉన్నటువంటి లాస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్మాణం. సో ప్రజాస్వామ్యంలో కొన్ని నిర్ణయాలు మనం ఆలోచన చేసి సరే, వారు కూడా తర్వాత కోర్టుకు వెళ్ళారు, కోర్టులో స్టే తెచ్చుకున్నారు, ఇతరితర కారణాలు బోల్డ్ అని ఉండొచ్చు. వారు కూడా గడిచినటువంటి వారి ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్యలో అనేక ప్రభుత్వ స్థలాల్ని వారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసుల కోసం వారు కేటాయింపులు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. 2015 నుంచి కడప జిల్లాలో 1 ఎకరం, శ్రీకాకుళంలో 2 ఎకరాలు, గుంటూరులో 3.5 ఎకరాలు, ఇప్పుడు ఏదైతే కేంద్ర కార్యాలయం ఉందో విజయనగరంలో 1 ఎకరం, గుంటూరులో 20 సెంట్లు, కృష్ణాలో 1 ఎకరం, ప్రకాశంలో 2 ఎకరాలు, చిత్తూరులో 1 ఎకరం 20 సెంట్లు, శ్రీకాకుళంలో 30 సెంట్లు, ఇవన్నీ కూడా 2015 నుంచి 2019 మధ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారి పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకున్నటువంటి స్థలాలు, వాటికి సంబంధించినటువంటి జీవోలు. వారే 2016లో ఒక జీవో ఇష్యూ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి భూములు కేటాయించాలంటే ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏం ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి అనేటువంటి దాని మీద వాళ్ళకు జీవో ఇష్యూ చేయడం జరిగింది 2016లో. దాన్ని బేస్ చేసుకొని మొన్న 2019 నుంచి 2024 మధ్యలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. అందులో భాగంగా విశాఖపట్నానికి కూడా ఈరోజు ఈ ఎండాటిలో 2 ఎకరాల భూమిని కూడా 33 సంవత్సరాల లీజుకి కేటాయించేటువంటి కార్యక్రమం చేశాం. 2022లో అలాట్మెంట్ అయినటువంటి కార్యాలయం స్థలం 2023 నాకు తెలిసి బహుశా ఫిబ్రవరి మార్చి నెలలో ఆ రోజు నిర్మాణాన్ని మొదలుపెట్టడం జరిగింది. 2023 ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ కూడా ఉడాకి అప్లై చేసేటువంటి కార్యక్రమం చేశాం. సో చేసిన తర్వాత నిన్న మొన్నటి నుంచి ఎవరో కంప్లైంట్ పెట్టారని, దీన్ని పర్మిషన్ లేకుండా నిర్మాణం చేస్తున్నారని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు వార్తల్ని ప్రొపగండా చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇది 2023లో అప్లై చేసినటువంటి దానికి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్లాన్ అప్రూవల్ కోసం 16 లక్షల రూపాయలు 15 లక్షల 63 వేల రూపాయలు
ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బు ఇది. అలాగే అనకాపల్లిలో జిల్లా పార్టీ కార్యాలయం కూడా దాదాపు 38 లక్షలు, ఎంతో కరెక్ట్గా నాకు నెంబర్ తెలియదు కానీ 30 లక్షల పైచిలుకు అక్కడ కూడా ప్రభుత్వానికి డబ్బులు కట్టి, సహజంగా ఒక బిల్డింగ్ నిర్మాణం ప్రభుత్వానికి సంబంధించింది నిర్మాణాలు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ఏ బిల్డింగ్ నిర్మాణం చేసినా యాజ్ పర్ ప్లాన్ నిర్మాణం జరిగినంత వరకు అందులో కొంత భాగాన్ని ప్రభుత్వానికి మోర్టగేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అపార్ట్మెంట్లు కట్టినా లేకపోతే ఇల్లు కట్టినా ఇంకోటి కట్టినా దానికి సంబంధించినటువంటి మోర్టగేజ్ కూడా, ఫస్ట్ ఫ్లోర్ మోర్టగేజ్ కూడా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మధురవాడలో ప్రభుత్వానికి మోర్టగేజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం. తీరా అంత అయిపోయిన తర్వాత నిన్న వారు ఏమంటారంటే, ఇది మీరు జీవీఎంసీ, మీరు ఉడాలో కాదు జీవీఎంసీలో మీరు అప్లై చేయాలి కదా అని చెప్పి నిన్న వారు సమాధానం, ఈరోజు ఒక నోటీస్ కూడా మా కార్యాలయంలో ఎవరు లేరని చెప్పి ఉదయాన్నే వచ్చి వారు గోడకి నోటీస్ అంటించి వారు వెళ్ళిపోవడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీవీఎంసీ అధికారులు అందరూ కూడా ఎవరో టౌన్ ప్లానింగ్ అధికారులు, వారు నోటీస్ని నిన్నటి డేట్తో ఉన్నటువంటి నోటీస్ని ఈరోజు ఉదయం వచ్చి అతికించి వారు వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి మీరు కట్టినటువంటి నిర్మాణానికి మీరు విఎంఆర్డీఏలో ప్లాన్ అప్రూవల్కి అప్లై చేశారు కానీ మీది జీవీఎంసీ లిమిట్స్లో ఉండడం వల్ల మీరు జీవీఎంసీ లిమిట్స్కి జీవీఎంసీకి అప్లై చేయాలి. సో జీవీఎంసీ పర్మిషన్ ఇవ్వకుండా మీరు నిర్మాణం చేస్తున్నారు కాబట్టి వారం రోజుల్లోపు దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని చెప్పి వారు ఒక నోటీస్ని గోడకు అతికించి వెళ్ళిపోయారు. దాన్ని అక్కడి నుంచి తొలగించి మేము భద్రపరచుకునేటువంటి కార్యక్రమం చేశాం, ఎందుకంటే సమాధానం ఇవ్వాలి కాబట్టి. సహజంగా జీవీఎంసీ లిమిట్స్లో కానీ ఎప్పుడన్నా భూ కేటాయింపులు కానీ మనకు భూమి కానీ ఉంటే గజాల్లో దాన్ని స్క్వేర్ యార్డ్స్లో గజాల్లో అది కన్వర్ట్ అయి ఉంటే డైరెక్ట్గా నేరుగా మనం జీవీఎంసీకి అప్లై చేసుకుంటాం. నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు, ప్రభుత్వంలో పనిచేశాను కాబట్టి, ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాను కాబట్టి నాకున్నటువంటి అవగాహన మేరకు జీవీఎంసీ లిమిట్స్లో సహజంగా ఏదైనా గజాల్లో మీకు భూమి ఉంటే మీరు నేరుగా జీవీఎంసీకి వెళ్ళి అప్లై చేసుకునేటువంటి పద్ధతి ఉంటుంది నాకు తెలిసి. కానీ ఎకరాల్లో కన్వర్షన్ జరగకుండా ఎకరాల్లో ఉన్నప్పుడు అది నేరుగా మనం విఎంఆర్డీఏకి కన్వర్షన్ పెట్టుకుంటాం. కన్వర్షన్ పెట్టుకుని దాని నుంచి ప్లాన్ అప్రూవల్ కావాల్సినప్పుడు సహజంగా విఎంఆర్డీఏ నుంచే లేఅవుట్ కానీ లేకపోతే బిల్డింగ్ సంబంధించి కానీ ఏదైనా ఉన్నప్పుడు విఎంఆర్డీఏ నుంచి జీవీఎంసీకి వెళ్ళి జీవీఎంసీ నుంచి ప్లాన్ అప్రూవల్ అయ్యి రావాలి. మేము అప్లై చేసి దాదాపు 365 రోజులు పైచిలుకు, అంటే సంవత్సరం పైచిలుకు అయింది. ఇప్పుడు మళ్ళీ వారు నిన్న సమాధానం ఇస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే జీవీఎంసీకి మీ రిక్వెస్ట్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. సరే, మేము రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఆర్టీఎస్ అని చెప్పి ఒక సిస్టమ్ ఏదో ఉంది, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అని చెప్పి ఆర్టీఎస్ అనే ఒక నామినిక్లేచర్తో ఒక రిక్వెస్ట్ ఉంది. దాని రిక్వెస్ట్ మేరకు జీవీఎంసీకి అప్లై చేస్తాం, డబ్బు కట్టాల్సిన డబ్బు కట్టాం, గవర్నమెంట్కి కట్టాం, కావాల్సినటువంటి ప్లాన్ అప్రూవల్, కావాల్సినటువంటి బిల్డింగ్ స్ట్రక్చరు యాజ్ పర్ ప్లాన్ అప్రూవల్ ప్రకారం బిల్డింగ్ కట్టాం. అన్నీ ఉన్న తర్వాత ఈ రకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవకాశం ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మేము ఏదన్నా చేయొచ్చు కాబట్టి దేనన్నా ఏదన్నా మనం చేయొచ్చు అని చెప్పని అనుకుంటే ఇది పద్ధతి కాదు. మీరు పాటించాల్సినటువంటి ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ అనేటువంటిది, గతంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ, 13 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ, ఈరోజు ఈ స్థాయిలో మీరు మీకు అధికారం ఉందని చెప్పి మీకు ఒక సొంత రాజ్యాంగం ఉందని చెప్పి మేము ఎర్ర పుస్తకంలో రాసుకున్నటువంటి అన్ని అమలు చేస్తామని చెప్పి ఈ రకమైనటువంటి చర్యలు వీటికి పాల్పడతామంటే సరే, రేపు కూడా మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదు. ప్రతిదానికి సమాధానం అనేటువంటిది ప్రజలు ఇస్తారు, అవకాశాలు అనేటువంటివి అందరికీ వస్తాయి. అవకాశం వచ్చినటువంటి దాన్ని ఏ రకంగా మీరు వినియోగిస్తున్నారు అనేటువంటిది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ సంబంధించినటువంటి ఒక దేవాలయం లాంటిది. ఇక్కడే కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు అంటే మా పార్టీకి సంబంధించినటువంటి దేవాలయాలతో సమానం. తప్పకుండా రానటువంటి కాలంలో చట్టపరంగా మేము పోరాటం చేస్తాం. మేము చట్టాన్ని ఎక్కడ కూడా మేము అధికారం ఉందని చెప్పి వాస్తవంగా అయితే గతంలో 10-11 బిల్డింగ్లు తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించారు. తీమనంటే వాళ్ళకి ఏంటి, దేని దేనికి పర్మిషన్స్ ఉన్నాయో? 2002-2003 విశాఖపట్నంలో ఉన్నటువంటి దస్పల హిల్స్ పక్కన ఉన్నటువంటి వారి ప్రభుత్వ కార్యాలయానికి 17-18 సంవత్సరాలు అసలు ప్లాన్ అప్రూవల్ వెళ్ళలేదు. ఆ రోజు ప్రతిపక్షంగా మేము ఫైట్ చేసి అసలు మీ తాలూకా రికార్డ్స్ అన్ని బయట తీయమంటే అప్పుడు 16-17 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్లాన్ అప్రూవల్కి అప్లై చేశారు. అప్పటి వరకు ఉన్నటువంటి ఫైన్లన్నీ అప్పుడు కట్టారు. అప్పటి వరకు ఉన్నటువంటి ట్యాక్స్లు ఒకరోజు కట్టలేదు. ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి లీజ్ అమౌంట్ కట్టలేదు. వీరు వచ్చి ఈరోజు నీతులు చెప్పి మేము ఈ రకంగా కార్యక్రమాలు చేయడం అనేటువంటి సమంజసం కాదు. ఏదేమైనప్పటికీ మేము చట్టపరంగా మాకున్నటువంటి రైట్స్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ మా దేవాలయాల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం.